ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన 13 ఏళ్ల అమ్మాయి వైట. 6 సంవత్సరాల వయసులో 2015లో విశాఖపట్నం శివాజీ పార్క్ లో స్కేటింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 50కి పైగా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి మెడల్ సొంతం చేసుకుంది. నా పేరు వైష్ణా జుత్తి, నేను నర్సీపట్నంలో ఉంటున్నాను. నాకు స్కేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటి నుంచి, అందుకని మా పేరెంట్స్ వైజాగ్ లోని శివాజీ పార్క్ లో ఫస్ట్ జాయిన్ చేశారు. ఫస్ట్ చేయలేదు అనుకుంటున్నాను, బట్ అలా అలవాటు అయ్యింది. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళినప్పుడు ఒక సిల్వర్ వచ్చింది, స్టేట్స్ లోని క్వాలిఫై అవ్వలేదు. ఎలాగైనా చేయాలని సెకండ్ టైం స్టేట్స్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత నేషనల్స్ లో బ్రాంజ్ వచ్చింది సెకండ్ టైం. ఆ తర్వాత చండీగఢ్ కి వెళ్ళాము నేషనల్స్ కని, అప్పుడు గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ వచ్చింది. ఆ తర్వాత నర్సీపట్నం కి డాడీ బిజినెస్ వల్ల షిఫ్ట్ అయిపోయాము. మేము మా మమ్మీ చాలు వద్దన్నారు, కానీ మా కోచ్ ఒప్పుకోలేదు. వీడియో కాల్స్ చేసి వీడియోస్ పంపించి మిస్టేక్స్ చెప్పారు. ప్రతి సాటర్డే, ఎవ్రీ 2 వీక్స్ కి సాటర్డే సండేస్ వెళ్తాం వైజాగ్. అక్కడ మళ్ళీ కోచ్ చెప్తారు, మిస్టేక్స్ అన్ని క్లారిఫై చేసుకుంటే మొహాలిలో మళ్ళీ సిల్వర్ బ్రాంజ్ వచ్చింది. ఏషియన్స్ లోకి వెళ్ళి మెడల్ సాధించాలనేది నా గోల్. 2019లో విశాఖపట్నంలో జరిగిన జాతీయ స్థాయి స్కేటింగ్ లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. అంతటితో ఆడకుండా 2021లో 58వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో చండీగఢ్ లో ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఏషియన్ గేమ్స్ లో మెడల్ కొట్టాలని పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తుంది. మా పాప ఇప్పుడు 8th క్లాస్ శ్రీ చైతన్యలో చదువుతుందండి. పాపకి చిన్నప్పటి నుంచి స్కేటింగ్ అయినా స్కేటింగ్ స్పోర్ట్స్ అంటే ముందు ఇంట్రెస్ట్, అది ఎంతలో ఇంట్రెస్ట్ అనేది మేము క్యాచ్ చేసి స్కేటింగ్ లో కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటే స్కేటింగ్ లో 2015లో జాయిన్ చేసామండి. 2015 శివాజీ పార్క్ వైజాగ్ లో సింహాద్రి సార్ కోచ్ ఆధ్వర్యంలో జాయిన్ చేసామండి. అప్పటి నుంచి పాప స్కేటింగ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కోచ్ కూడా పాప లో ఇంట్రెస్ట్ గ్రహించి ఆయన కూడాను తన స్కేటింగ్ కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బాగా చేస్తుందని చెప్పేసి వాళ్ళు డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్ కూడా పార్టిసిపేట్ చేసింది. పార్టిసిపేట్ చేసి ఇంచు ఒక 50కి పైగా మెడల్స్ సాధించిందండి. 2021 నేషనల్ మొహాలి చండీగఢ్ లో జరగడం, మొహాలి చండీగఢ్ లో పార్టిసిపేట్ చేసింది. పార్టిసిపేట్ చేస్తే అందులో ఒక సిల్వర్ మెడల్, ఒక గోల్డ్ మెడల్ సాధించింది. ఇలా పాప దీనికి మేము కూడా ఏం చేయాలనుకున్నా ప్రోత్సహిస్తూ దానికి గాను కోచ్ కూడా తగిన ఇది ఇవ్వడం జరుగుతుంది. చిన్నప్పటి నుండి స్కేటింగ్ పై మక్కువ ఉండడంతో స్కేటింగ్ నేర్పించడం జరిగిందని అంటున్నారు యుక్త తండ్రి గోయన్ గోపాలరావు. తన కుమార్తె ఇంకా మంచి మంచి అవార్డులు సొంతం చేసుకుని దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రోత్సహిస్తామంటున్నారు తండ్రి వేణుగోపాలరావు.